ఇదేమి కర్మ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావుకు నిరసన సెగ మొదలైంది కొండాపురం మండలం తూర్పు ఎర్బలి గ్రామంలో ఇదేమి కర్మ కార్యక్రమం జరుగుతుండగా తెలుగుదేశం కార్యకర్తలు ఆయనకు నిరసన తెలిపారు ఎన్నికలప్పుడు మాత్రమే వచ్చి తర్వాత ఇదేమి కర్మల కార్యక్రమాలు చేస్తున్నారని ఇది కరెక్ట్ కాదని కార్యకర్తల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు దీంతో ఈ కార్యక్రమం రసాబసాగా మారింది ఉమ్మడి నెల్లూరు జిల్లాలో గూడూరు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంలో ఇవాల అధికార పార్టీ శాసనసభ్యులు వెలగపల్లి వరప్రసాద్ పై కార్యకర్తలు నిప్పులు చెరిగిన ఘటన కొనసాగుతూ ఉండగానే జిల్లాలోని ఉదయగిరి నియోజకవర్గంలో తాజా మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావుకు చేదు అనుభవం ఎదురైంది మాజీ ఎమ్మెల్యేపై టీడీపీ కార్యకర్తలు ఆగ్రహవేశాలు ప్రదర్శించారు పార్టీ అధికారంలో ఉన్న సమయాన తమపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించారని ఆపై ఇరు వర్గాలను సర్దుబాటు చేస్తామని చెప్పి ఇప్పుడు గాలికి వదిలేశారేమని ఆక్రోశించారు మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు తమను కోటుల చుట్టూ తిప్పుతున్నారంటూ కొందరు టీడీపీ కార్యకర్తలు అక్కసు వెలగక్కారు బొల్లినేనిపై ఆగ్రహాన్ని ప్రదర్శించారు టీడీపీలో ఉన్న తమను పార్టీ అధికారంలో ఉన్న సమయాన తీవ్ర ఇబ్బందులకు గురిచేసి ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని మా వద్దకు వచ్చారంటూ మాజీ ఎమ్మెల్యేపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు దీనిని మరో వర్గం అడ్డుకునే ప్రయత్నం చేసింది దీంతో ఇరు వర్గాల మధ్య వాదోపవాదాలు పరస్పర హెచ్చరికలు ఒక దశలో ఘర్షణ వాతావరణం నెలకొంది ఇంతలో కొందరు గ్రామ పెద్దలు జోక్యం చేసుకుని వివాదాన్ని సర్దుబాటు చేశారు కొందరు యువకులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించారంటూ కొందరు యువకులు నానాయాగి చేశారు అధికారం ఉన్నప్పుడు ఒకలా లేనప్పుడు మరోలా మాజీ ఎమ్మెల్యే రామారావు వ్యవహరిస్తున్నారని దూయబట్టారు ప్రస్తుతం ఈ వ్యవహారం ఉదయగిరి నియోజకవర్గం ప్రతిపక్ష పార్టీలో తీవ్ర చర్చనీయాంశమైంది మరో ఏడాదిలో ఎన్నికలు జరుగుతున్న సమయాన గ్రామానికి వెళ్లిన ప్రతిపక్ష నేతలపై టీడీపీ సొంత పార్టీ క్యాడర్ తిరుగుబాటు చేయడం నేరుగా ఆందోళనకు దిగి ఆగ్రహవేశాలు వ్యక్తం చేయడం ఇప్పుడు ఆ పార్టీ లీడర్లను కలవరపెడుతుంది అంతకు మించి ఆందోళన కలిగిస్తుంది ఈ పరిణామాలను జిల్లా రాష్ట్ర అధినాయకులు ఎలా సమన్వయం చేస్తారో వేచి చూడాలి మరి